బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఎంఐఎం అభ్యర్థుల లిస్టును ఆ పార్టీ అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ విడుదల చేశారు. ఫస్ట్ లిస్టులో ఆరుగురి పేర్లను ప్రకటించారు. చార్మినార్ నుంచి జుల్ఫికర్ అహ్మద్, చాంద్రాయణగుట్ట నుంచి అక్బరుద్దీన్ ఓవైసీ, మలక్పేట నుంచి అహ్మద్ బలాలా, నాంపల్లి నుంచి మాజిద్ హుసేన్, కార్వాన్ నుంచి కౌజర్ మోహినుద్దీన్, యాఖత్పురా నుంచి జాఫర్ హుసేన్ మీరజ్లు ప్రకటించారు. ఈ ఎన్నికల్లో ఎంఐఎం 9 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించింది. మిగిలిన 3 స్థానాలకు త్వరలోనే అభ్యర్థులను ప్రకటిస్తామని ఎంఐఎం అధినేత స్పష్టం చేశారు. కాగా ఈ 2 సెగ్మెంట్లలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరి ఉండగా ఎంఐఎం ఎంట్రీతో పోరు మరింత రసవత్తరంగా మారింది అటు జూబ్లీహిల్స్ రాజేంద్ర నగర్లో. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఎంఐఎం అభ్యర్థుల లిస్టును ఆ పార్టీ అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ విడుదల చేశారు. ఫస్ట్ లిస్టులో 6 పేర్లు ప్రకటించారు. చార్మినార్ నుంచి జుల్ఫికర్ అహ్మద్, చాంద్రాయణగుట్ట నుంచి అక్బరుద్దీన్ ఓవైసీ, మలక్పేట నుంచి అహ్మద్ బలాలా, నాంపల్లి నుంచి మాజిద్ హుసేన్, కార్వాన్ నుంచి కౌజర్ మోహినుద్దీన్, యాఖత్పురా నుంచి జాఫర్ హుసేన్ మీరజ్లు ప్రకటించారు. ఈ ఎన్నికల్లో ఎంఐఎం 9 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇటు మిగిలిన 3 స్థానాలకు త్వరలోనే అభ్యర్థులను ప్రకటిస్తామని ఎంఐఎం అధినేత స్పష్టం చేశారు. కాగా జూబ్లీహిల్స్, రాజేంద్ర నగర్ ఈ 2 సెగ్మెంట్లలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ ఉండగా ఎంఐఎం ఎంట్రీ ఇస్తోంది. ఈ ఎంట్రీతో పోరు మరింత రసవత్తంగా మారనుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.